పెద్దపల్లి జిల్లా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ రవినాయక్ సోమారపు సత్యనారాయణకు మద్దతు తెలిపారు. రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన అందించాలంటే అది కేవలం ఒక సోమారపుతోనే సాధ్యమని అందుకని తనకు మద్దతు తెలుపుతున్నానని తెలిపారు. పదిహేను పదహారు డివిజన్లు గోపాలరావుపేట్ రాజీవ్ నగర్ తర్వాత భాస్కరరావు నగర్ తారక రామానగర్ చివరిగా షిర్కే బస్ స్టాండ్ వరకు ఎక్కడైనా ప్రజలు చాలా ప్రేమతోటి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు గెలిపిస్తానట్టు ఇండికేషన్స్ పంపుతున్నారు. ఇది నాకు ఎయిటింగ్ రెండు కాల్లో పుట్టిన ఆదరణ. ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీలో నాకెప్పుడు ఒక గొప్ప టీం వర్క్ లేదు. టీం వర్క్ చేయలేకపోయినాను గట్టిగా చెప్పాలంటే. అది నా అసమర్థతనో లేకుంటే ఇంకేమో కానీ ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీ నుండి చాలా గొప్పలు. ఇక నాకు టీం ఉన్నా టీం లేకున్నా అడిగినా అడగకుండా నన్ను మాత్రం ఆశీర్వదిస్తారు. అందుకని ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీ పెద్దలందరూ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటాను. మీరు ఎప్పుడు కూడా నా వైపు ఒక ప్రేమ గుణంతో చూసినారు, నన్ను ఆశీర్వదించినారు, నాకు ఇక్కడ పనిచేసే అవకాశాన్ని కల్పించినారు. మరొకసారి వచ్చినాను, మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు చేసే అవకాశం వచ్చింది. ఒక నేను ఒక విద్యావంతుని అయితే, నేను ఒక గుణవంతుని అయితే, నాకు అందరితో కలుపుకపోయే అలవాటు ఉంటే ఈ ప్రాంతానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్స్ కానీ, మన సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ నుంచి నిధులు తీసుకొచ్చే చాకచక్యం నా దగ్గర ఉంటే ఆ నిధులను ఖర్చు పెట్టడానికి మరి నైపుణ్యంగా మరి అధికారులతోటి ముందుకు నడిపి పనిచేపించే శక్తి నా దగ్గర ఉంటే మరి అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర కన్విన్ చేసుకునే పవర్ నా దగ్గర ఉంటే తప్పకుండా నన్ను ఆశ్రయించండి. అభివృద్ధి కావాలి. నేను రాజకీయాల్లో రాకముందు 60 సంవత్సరాలు మీరు అభివృద్ధి చూసినారు. నేను రాజకీయాల నుంచి దిగిపోయినా కూడా 5 నెలలు అభివృద్ధి చూసినారు. మీరే కంపేర్ చేసుకోండి. ఒకవేళ నేను సరైన మనిషిని అయితే మీరు తప్పకుండా నాకు ఓటేసి గెలిపించండి. లేకుంటే ఇంకా నా మీద ప్రేమ ఉంటే పక్క వాళ్ళతో గెలిపించి గెలిపండి.
తర్వాత చాలా మందికి అనుమానం ఉండే మరి సత్యనారాయణ పోటీ చేస్తా లేదని కూడా నాలుగు నెలల నుంచి అందరు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు నాలుగు నెలల నుంచి తిరిగే అవసరం ఏముండదు ఓటర్ చివరి నిమిషంలోనే డిసిషన్ తీసుకుంటాడు తిరగడానికి సమయం సరిపోవాలి అంతే ముప్పై రోజుల సమయం సరిపోతుంది అందుకని ముప్పై రోజుల సమయం ఉన్నప్పుడే మొదలు పెడదాం అనుకుని మొదలుపెట్టాను నేను తిరగకున్నా ఒక గొప్ప నన్ను ఆనందపడిందంటే తిరగకున్నా ఇక్కడ ఎవరు సర్వేలు చేసినా సరే కొన్ని సర్వేలు వేరుగా ఉంటాయి రిపోర్ట్లు వేరుగా ఉంటాయి కానీ ఇంటర్నల్గా ఎవరు సర్వే చేసినా సోమాల సత్యనారాయణ లీడింగ్లో ఉన్నాడు మరి ఇప్పుడు నేను తిరుగుతున్నా అందరిని కలుస్తున్నా అందరు ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారు మరి సర్వేల మునుముందు ఏమైతుందో మీరే చూస్తారు తప్పకుండా ఇండిపెండెంట్ మీరు గెలుస్తాను గెలిచి తీరుతానని మీ అందరికి తెలియజేసుకుంటాను మీ ఆశీర్వాదం ఉండాలి మీ పథకాలు తీసుకొస్తాను ఇంతకుముందు తెచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇంతకుముందు చేసిన నిరూపించిన దాఖలాలు ఉన్నాయి కనుక ఎటువంటి వరి అవసరం లేదు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఇంకా బెటర్ సర్వీస్ నేను ఇవ్వగలుగుతాను ఏ అధికారం గవర్నమెంట్లో వాళ్ళతో పనులు తీసుకుంటాను తీసుకుని పనులు చేపిస్తాను ఒక విశ్వాసం మీరు ఉంచాలని కోరుకుంటూ నాపై నమ్మకంతో ఓటేసి గెలిపించాడు నమస్కారం.